మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఒక సరికొత్త కథతో ఈ సినిమా చేస్తున్నాడు చిరు. ఇక కమర్షియల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించనున్నాడు. ఇక చిరు సరసన అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాగ్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో మరో హైలైట్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించడమే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాలో రామ్ చరణ్ ఒక నక్సలైట్గా కనిపించనున్నాడు. ఇక ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ని అందించే కొరటాల ఈ సినిమా కోసం కూడా అలాంటి సోషల్ మెసేజ్ ఉన్న కథని ఎంచుకోవడం విశేషం. ఇక కరోనా సెకండ్ వేవ్ వలన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటీవలే కోకాపేటలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేసి షూటింగ్ చేస్తుండగా కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. దీంతో షూటింగ్కి బ్రేక్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఇక ప్రస్తుతం కరోనా ప్రభావం పూర్తిగా తగ్గడంతో షూటింగ్స్ అన్నీ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆచార్య షూటింగ్ని కూడా తిరిగి పునఃప్రారంభించారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవితో పాటు మిగిలిన నటీనటులు కూడా సెట్స్లో అడుగుపెట్టారు. ఇక వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసిఫర్ రీమిక్ షూటింగ్లో జాయిన్ కానున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రీమిక్కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా తెలుగు నిటివిటికి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేసి ఫైనల్ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.